సంపాదనలో కొంత భాగం సొంత గ్రామానికి సేవ చేయాలని ముఖ్య సంకల్పంతో చండీ గ్రామంలో సుమారు 20,000 రూపాయల నిధులతో అచ్యుత్ రెడ్డి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్లు అన్నారు. చండీ గ్రామంలో అచ్యుత్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుని పలువురికి ఉపాధి కల్పించడంతో పాటు తన సంపాదనలో కొంత భాగం సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం దాత శివకుమార్ గౌడ్, అచ్యుత్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ను సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ ఎల్ఎం, కోఆపరేటివ్ డైరెక్టర్ బల్వంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ సంజీవ్ చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన అచ్యుత్ రెడ్డి గారు ఇక్కడ తన మంచి విద్యాభ్యాసం చేసి ఉన్నత చదువులు చదువుకున్నా కూడా వేరే దగ్గర బిజినెస్ పెట్టుకోకుండా ఇక్కడ మీ గ్రామ పరిసరాల్లోనే ఇక్కడ బిజినెస్ అవన్నీ ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అందరితో పాటు నేను కూడా సహకరిస్తానని మంచి ప్రజెంటేషన్తో ఇక్కడ ఎంతో వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పరిచి మీకు అందించారు. భవిష్యత్తులో కూడా అచ్యుత్ రెడ్డి గారు మన గ్రామానికి చెంది గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ అచ్యుత్ రెడ్డికి ఈ సందర్భంగా ఉదాహరణ తెలుపుతూ, నా సంపాదనలో కొంత భాగం నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానే ఉద్దేశంతో విజయవంతుడైనటువంటి మన అచ్యుత్ రెడ్డి గారు మన చెంది గ్రామానికి మరి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలని చివరస్తలో మరి సీసీ కెమెరాలను అమలు చేయడం జరిగింది. గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా చిన్నదైనా కానీ చాలా గొప్పది. మరి అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి అచ్యుత్ రెడ్డికి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి ఆర్థికంగా కూడా నిలదొక్కవాలి, మంచి పేరు ప్రసాదించాలి, ఈ గ్రామానికి కూడా ఇంకా ఆయన సేవ చేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ చెంది గ్రామానికి అచ్యుత్ రెడ్డి గోమారం అచ్యుత్ రెడ్డి సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. మంచి భవిష్యత్తు ఉన్నా గ్రామంలో ఉండాలి, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామంలో ఉంటూ ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నాడో వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.